కారులో కయ్యం మహేశ్వరం నియోజకవర్గంలో వర్గపోరు చదువుల మంత్రి ఇలాఖాలో భూ ఆక్రమణలు చెరువులు స్కూళ్ల స్థలాలు దేన్ని వదలడం లేదు ఊరి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయ ఆమరణ నిరార దీక్ష చేస్తా అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తా మంత్రి సవిత కబ్జాలపై కృష్ణారెడ్డి ఫైర్ తీగల తీగలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సవితా ఇంద్రారెడ్డి అంటే ఒక వార్తను తీసుకోవచ్చు ఇందాక చూసుకున్నాడు డైరెక్ట్ గా సవిత మంత్రి సభ్యత కబ్జాలపై కృష్ణారెడ్డి ఫైర్ అసలు ఆ రోజు కదా అన్న ఇదే విషయం ప్లీనర్లునే చెప్పిండు ఎవరి మీద కూడా మంత్రుల మీద మచ్చలేదు అందరు కూడా మంచోళ్ళు వాళ్ళు ఎలాంటి ఆక్రమాలకు ఫలిదని కేసీఆర్ క్లీన్ చెప్పారు ఈయన ఫిర్యాదు చేసినంత మాత్రం ఆమె మీద అయితే కావాలి ఒకటి అక్కడ అక్కడ క్లారిటీగా కూడా చెప్పడం కూడా జరిగింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు చలమణి అవుతుండ్రు మంత్రిగా అవుతున్నటువంటి సబితా ఇంద్రారెడ్డికి ఈసారి మళ్ళీ అక్కడి నుంచే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే చదువుకోవాలి కాబట్టి అటువంటి ఆరోపణలు చేసిండు అని చెప్పేసి పబ్లిక్ తెలుస్తారు త్వరలోనే మహామంత్రి వర్గం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందట ఇక విద్యా సంస్కరణలపై చర్చ పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు రాష్ట్రంలోని గురుకులాల విద్యాలయాలపై సీఎం కేసీఆర్ సమీక్ష